నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సి ఉండే, ఎందుకు రాలేదంటారు? ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కొన్ని టికెట్లలో కానీ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండే. అంద కూడా కొద్దిగా పొరపాటు జరిగింది, అది కొద్ది పొరపాటే. రైతు బంధు పథకం పైన మీ అభిప్రాయం ఏంటి? దాని జనరల్గా ఓన్లీ దట్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ అంటారండి. గవర్నమెంట్ పైసలతోని ఓట్లు కొట్టే, ఓట్లు కొనే ప్రయత్నం అది. దేశవ్యాప్తంగా దీనికి చాలా ప్రచారం. అవునండి, మీ 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 వెబ్ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దిస్ ఈజ్ అ ఫ్రాడ్ స్కీమ్ ఇన్ ఇండియా. బీజేపీతో ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటారా? సరే, అక్కడే ఉన్నట్టు అక్కడ మేనేజ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత కరప్షన్ చేస్తుంది కాబట్టి వాళ్ళతో క్లోజ్ ఉంటుండ్రు. ఇక్కడ పార్టీ ఎందుకు అక్కడ పార్టీతో సెంట్రల్ కమిటీతో హైకమాండ్తో ఎందుకు కనెక్ట్ కాలేకపోతుంది? బీజేపీ కూడా క్లెయిమ్ చేస్తుంది రేపు తెలంగాణలో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఈసారి ఆ సీన్ ఉండదండి. ఒక ప్రముఖ బిజినెస్ మెన్ కానీ జూబ్లీస్ ఉండే ఐదారు సినిమా యాక్టర్లు తప్ప ఎవరన్నా కేటీఆర్నో కవితలో కేసీఆర్నో కలవని చెప్పండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. నల్గొండ జిల్లాలో నాపై పోటీ చేసి గెలవండి మీరు అని కేసీఆర్కి మీరు డైరెక్ట్గా సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించి ఒకవేళ కేసీఆర్ నల్గొండలో పోటీ చేస్తే మీరు ఎలా భావిస్తారు దాన్ని? వెల్కమ్ చేస్తాను, నేను రావాలనే కోరుకునేది, ఎందుకంటే తెలిసిపోతుంది. మీకు కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం ఇప్పుడు ఉంది, ఎలక్షన్ నాటికి సముచిత స్థానం లేకపోతే మీరు పార్టీని విడి వెళ్ళే అవకాశం ఉందంటారా? సముచిత స్థానం ఇచ్చినా లేకున్నా నా ప్రాణం పోయినా నేను చనిపోయినప్పుడు నా 2019లో మీరు అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు, అది ఎలా? ప్రజలే సర్వే, ఎక్కడ పోతే ప్రజలే చెప్తుండ్రు. ఆ రోజు ఎందుకు ఆ స్పెసిఫిక్గా అంత సీరియస్గా ఆ ప్రభుత్వం రియాక్ట్ కావాల్సి వచ్చింది? మీరు నిజంగా హెడ్ ఫోన్స్ వేసే అతని మన స్వామిగౌడ్ గారి కన్నుకు తగిలింది అంటారా? నేను మినిమం సపోర్ట్ ప్లే కార్డ్ పట్టుకొని ముందుకు పోతుంటే కానిస్టేబుల్ తను పట్టుకొని నెట్టేసి పార్టీ నుంచి సపోర్ట్ లేదనేది ఒకటి అపవాదం ఉంది. నాకు నేను సీనియర్ లీడర్నే, నాకు పార్టీ సపోర్టు పార్టీ రాహుల్ గాంధీ దాన్ని నాతో 3 సార్లు మాట్లాడాను. నిజాలు చెప్పండి సార్. రాష్ట్రంలో జేఏసీ పార్టీ కూడా ఉంది, జేఏసీ మన కోదండరామ్ గారి జనసమితి పార్టీ ఉంది. ఆ పార్టీకి కొంత లోపాయకారిగా మీరు సపోర్ట్ చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తుంది, దీనికి ఏమంటారు? తెలంగాణ ఉద్యమంలో బాగా కలుస్తుంటుంది. టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉన్నారు? మాకు 70 నుంచి 75 వరకు వస్తాయండి నా లెక్క. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు, అతని ఇంపాక్ట్ ఇక్కడ ఏమైనా ఉంటుందని మీరు భావిస్తారా? ఇప్పుడు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు సార్, మొన్న కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత థర్డ్ ఫ్రంట్ ఏదైనా మూలబడ్డట్టు అనిపిస్తుందా మీకు? యాంటీ కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా కూటమిలా చేసి ఈ వచ్చిన 50-60 సీట్లతోని ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.